హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే తప్పకుండా ఆ లైక్ బటన్ అనేది ప్రెస్ చేస్తే కనుక మా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది మాకు ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక మేము వీడియోస్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా వెంటనే వాచ్ చేసేయచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, థంబ్నైల్ చూసి గెస్ చేసే ఉంటారు కదా. సో ఫస్ట్ నైట్ రోజు అంటే సోమవారం రోజు రాత్రి ఎవరు చొరవ తీసుకోవాలి, అంటే భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరు చొరవ తీసుకుంటే కనుక అది బాగుంటుంది, అంటే ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేసేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరు చొరవ తీసుకుంటారు, అబ్బాయే చొరవ తీసుకుంటాడు, అమ్మాయి ఎలా తీసుకోగలదు అని అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సంభోగం అంటే సమభాగం, అంటే ఇద్దరూ సమానంగా పార్టిసిపేట్ చేస్తేనే ఏదైనా కూడా చాలా బాగుంటుంది. సో అలాగే సోమనం రోజు రాత్రి కూడా ఆ అమ్మాయి పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి రాగానే అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు. సో అలా ఎదురు చూసినప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడైతే పాల గ్లాస్ తీసుకొచ్చి అతని దగ్గరికి ఇచ్చిందో, ఇలా కూర్చో, ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేయడమో, ఇలాంటి మాటలు మాట్లాడటమో, ఏదైనా కబుర్లు చెప్పడమో, ఇలాంటివన్నీ చేసి ముందు భర్తే చొరవ తీసుకోవాలి. అంటే అమ్మాయి అన్నది చొరవ ఎందుకు తీసుకోదు అంటే, చాలా ఏళ్ళు పెరిగిన కుటుంబంలోంచి కానీ లేకపోతే తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే విడిపోయి అంటే ఒక అత్తారింటికి వచ్చి ఒక కొత్త అనుబంధంలోకి లేకపోతే ఒక కొత్త వాతావరణంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ అన్నది అమ్మాయికి గ్యారంటీగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఏంటంటే ఒక బెరుకు భయం అన్నది ఉంటాయి. ఎలా ఉంటుంది లైఫ్, లేకపోతే ఇది మన కొత్త కదా, ఏదైనా అవుతుందా, లేకపోతే ఇలాంటి రకరకాల భయాలు అపోహలతో అమ్మాయిలు అనేది ఉంటారు. సో ఒక అన్నోన్ పర్సన్ అంటే అప్పటిదాకా ఒక తెలియని మనిషి దగ్గర వచ్చి చాలామంది ఏంటంటే, మొదటి రాత్రి అనగానే ఇద్దరు బట్టలు నగ్నంగా ఇప్పేసి నగ్నంగా అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే అమ్మాయిలు ఏమనుకుంటారంటే, ఒక అన్నోన్ పర్సన్ దగ్గర అసలు అప్పటిదాకా మనకు ఒక పరిచయం లేని వ్యక్తి దగ్గర వచ్చి బట్టలు ఇవ్వడానికి అమ్మాయి అన్నది చాలా బిడియపడుతుంది. సో అందుకని ఏంటంటే, మొదట కొద్దిగా అబ్బాయి భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని ఆ అమ్మాయిని మామూలు పరిస్థితికి తీసుకొచ్చేలా తయారు చేయడం అన్నది వాళ్ళ బాధ్యత. సో తర్వాత ఏంటి అంటే, ఇద్దరు సమభాగం అంటే ఇద్దరూ కూడా కొద్దిగా అబ్బాయి చొరవ తీసుకున్న తర్వాత వీళ్ళు కూడా కొంచెం బెరుకు భయం పోగొట్టుకునే విధంగా మాట్లాడుతూ, కొంచెం వాళ్ళకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ, ఎంత ఇష్టంగా ఉంటే అంత బెరుకు భయం పోయి అంత అన్యోన్యంగా ఒక్కటవుతారు. చాలామంది ఏంటంటే, ఎలా చొరవ తీసుకుంటారు అమ్మాయి లేదా అబ్బాయి మాత్రం ఎలా చొరవ తీసుకోవాలి, అబ్బాయే ఎందుకు తీసుకోవాలి అనేసి అడుగుతుంటారు. ఇదేంటంటే, ఇందులో టాపిక్ ఏంటంటేనండి, చాలామంది అబ్బాయిలే ఎందుకు తీసుకోవాలి, అమ్మాయిలే ఎందుకు తీసుకోవాలి అన్నది అయితే టాపిక్ కాదు. ఎందుకంటే ఇలాంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలామంది చాలా విషయాల్లో వెనక ఎంత ఫాస్ట్గా ఉన్నా కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ ఇలాంటి ఈ విషయానికి దగ్గరికి వచ్చేసరికి ఒక స్టెప్ వెనకడుగు వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఎవరికైనా అది కొత్తే కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారు, లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు. సో మనం మాట్లాడే కొత్త మాట అంటే ఆ అమ్మాయితో మాట్లాడడం కొత్త అయి ఉండొచ్చు, ఈ అబ్బాయితో మాట్లాడడం కొత్త అయి ఉండొచ్చు. చాలా సందర్భాల్లో ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు తెలియని పరిస్థితుల్లోంచే బయటకు వస్తారు కాబట్టి, అంటే అరేంజ్ మ్యారేజెస్ అనుకోండి. సో ఈ రోజుల్లో అంటే ఫోన్స్ టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి పెళ్ళికి ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఫోన్లు మాట్లాడుకోవడం ఇలాంటి వాటితో కొద్దిగా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఓపెన్ అవ్వడం జరిగింది. కానీ ఇదివరకు రోజుల్లో అయితే పెళ్ళి జరిగినంత వరకు కూడా ఆ అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి కానీ ఒకరికొకరికి పూర్తిగా తెలియని పరిస్థితిలో ఉండేవారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ బెరుకు భయం పోగొట్టడానికి కొంచెం అబ్బాయి అన్నది చొరవ తీసుకోవడం లేదా ఫస్ట్ టచ్ అంటారు ఆ స్పర్శ, ఎప్పుడు కూడా ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కలగడానికి స్పర్శ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్పర్శ అన్నది ఎంత అనుభూతినిస్తుంది అంటే, ఎంత ఇష్టంగా ఆ స్పర్శ ఉంటుందో అంత ఇష్టంగా వీళ్ళు కూడా దగ్గర అవుతారు. అలాగే అందుకనే కూడా చాలామంది ఏంటంటే ఆ స్పర్శతోనే చాలామంది ఒకటవుతూ ఉంటారు. ఆ స్పర్శ అన్నది ఎప్పుడు కూడా చాలా ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఇలాంటి విషయాల్లో. అందుకని ఎప్పుడు కూడా ఏదైనా చేసేటప్పుడు మొరటుగా వ్యవహరించకుండా చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయండి అని చెప్తూ ఉంటారు చాలామంది. ఎందుకు అంటే ఇలాంటి విషయాల్లోకి వచ్చేసరికి అమ్మాయి చాలా బెరుకుగా భయంగా టెన్షన్గా ఉంటుంది కాబట్టి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేసి వాళ్ళ దారికి తెచ్చుకోవడం అన్నది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా నెమ్మదిగా నచ్చ చెప్పినట్టు మాట్లాడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అయితే వింటారు. సో ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంతమంది రఫ్గా హ్యాండిల్ చేస్తూ వచ్చావు కదా
బట్టలు ఇప్పే లేకపోతే నగ్నంగా మారు అలా ఆర్డర్స్ వేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఆర్డర్స్ వేసేటప్పుడు ఏమవుతుందంటే అమ్మాయికి అన్నది చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరో ఒక తెలియని మనిషి దగ్గర ఇలా చేయాలి అనేసి ఆ ఫీలింగ్ తోటి అమ్మాయి బయటికి రావడం అన్నది చాలా కష్టం. అందుకనే ఎప్పుడైనా కూడా ఇద్దరూ ఇష్టంగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది అనేసి మనం చాలాసార్లు చెప్పాం. ఇది కూడా అంతే, ఏదైనా ఇద్దరూ ఇష్టంగా, ఇద్దరు అన్యోన్యంగా, ఇద్దరు సమభాగంలో పార్టిసిపేట్ చేస్తూ ఇద్దరు ఎంత ఇష్టంగా ఉంటే అంత సక్సెస్ అవుతుంది. సో కీప్ వాచింగ్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.